లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఫైనల్లీ మన ప్రాజెక్ట్ కార్ అయితే ఒక స్టెప్ ముందుకు తీసుకుంది. బాడీ వర్క్ అయితే ఇంకేం కాలేదు, పెయింటింగ్ అది చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు, ఏందన్నా ఇంకా అవ్వలేదు అని చెప్పి. ఈ బిల్డ్స్ అనేవి చాలా టైం తీసుకుంటాయి, ఆల్మోస్ట్ 6 మంత్స్ to 1 year అవుతుంది. ఆయన పనులు ఒడుస్తూనే, ఐ మీన్ ఒడవ అనమాట, నడుస్తూనే ఉంటాయి. నాకైతే మొత్తం కరీంనగర్ లాంగ్వేజ్ వచ్చేసింది శశి గారితో తిరిగి. బట్ యా, టుడే విల్ గో టేక్ ద కార్. చాలా అంటే చాలా పార్ట్స్ మార్చినాం మనము, అండ్ వాళ్ళు ఏమేమి చెప్పినారో ప్రతి ఒక్క పార్ట్ నేను సోర్స్ చేసిన. వాళ్ళు ఒకటి చెప్పి ఇది నేను వద్దు అన్నట్టు ఏం లేకుండా అనమాట. సో ప్రతి ఒక్క స్క్రూ కానీ ప్రతి ఒక్కటి తెప్పించిన నేను. అండ్ ఎందుకంటే ఒకటేసారి చేపించినాం అనుకోండి, మనం జస్ట్ మళ్ళీ జనరల్ మెయింటెనెన్స్ చేస్తే అయిపోతుంది. అండ్ బండి ఆల్మోస్ట్ 1,11,000 kilometers తిరిగింది కాబట్టి ఇప్పుడు ఏజ్ అయిపోయింది కార్ది, ఆల్మోస్ట్ చాలా ఏజ్ అయిపోయింది, 25 years అయిపోయింది ఆల్మోస్ట్ ఆ కార్ది. సో వీ హ్యావ్ టు టేక్ అ లిటిల్ కేర్. మనం పోన్లే కొత్త కార్లో నడిచిపోతుంది అనుకుంటే అవ్వదు. సో అన్నీ చేంజ్ చేసిన బెల్ట్స్ కానీ అది కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఏసీ కూడా అయిపోయింది అనమాట. నాకు అది ఇంపార్టెంట్ ఉండే అన్నిటికన్నా. అండ్ ర్యాట్ ఒకటి లోపల చచ్చిపోయిందని చెప్పినా కదా, అది కూడా తీసేసినారు. అవన్నీ చూపిస్తాను నేను, అంటే ర్యాట్ని చూపియా, కార్కి ఏమేమైందో అంతా చూపిస్తాను. అండ్ టైర్స్ కూడా కొత్తది చెప్పించిన. టైర్స్ మనం యాక్చువల్లీ అలాయ్స్ చెప్పిద్దాం అనుకున్నాం కదా, అది కొంచెం పోస్ట్పోన్ అయింది. అది ఎందుకైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆల్రెడీ బండిని తీసుకొని వెళ్ళిన టెస్ట్ డ్రైవ్కి 165 టచ్ అయింది స్పీడ్ అయితే. ఇంకా వెళ్తుండే కానీ రోడ్ సరిగ్గా లేకుండా అనమాట. బట్ యా, సో ఐఎమ్ ప్రిటీ మచ్ సాటిస్ఫైడ్. కాకపోతే చాలా తిరగాల్సి వచ్చింది అనమాట, ఇక్కడ నుంచి బోయినపల్లికి, లేకపోతే పార్ట్స్ దగ్గరికి, అక్కడికి ఇక్కడికి. అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నాకున్న బిజీ స్కెడ్యూల్లో మళ్ళీ నేను కెమెరా తీసి అది ఇది సగం సగం రికార్డ్ చేసి ఒక లైఫ్లో నేను బ్లాగ్ పెట్టాలని నాకు లేదు. బట్ యా, టుడే ఇట్ ఈస్ వెరీ సార్టెడ్, మొత్తం కార్ అయితే రెడీ అయిపోయింది. సో మెకానికలీ ఇట్ ఈస్ సౌండ్. నెక్స్ట్ వచ్చేసి బాడీ షాప్ వర్క్, ఇంటీరియర్ వర్క్, మ్యూజిక్ సిస్టమ్ అవి ఇవి, లేకపోతే ఫ్లోర్ మ్యాటింగ్, సీట్ కవర్స్ అవి ఇవి. దాని లాస్ట్కి వచ్చేసి పెయింటింగ్ ఉంటుంది. సో చాలామంది కార్ అప్డేట్ అడుగుతున్నారు కదా, వెళ్దాము మన కార్ తెచ్చుకుందాం వెళ్ళి. అండ్ బిల్ ఎంత అవుతుంది అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పటికే అయితే ఒక 50-55 అయినట్టుంది, ఇంకొక 15-20 ఇప్పుడు అవ్వచ్చు. సో మొత్తం ఒక 70 అయిందనుకోండి. సో యా, వెళ్దాము. వెళ్ళాక నేను పార్ట్స్ ఏమేమి అయినాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఈ వీడియో అయితే మనం వెళ్ళి కార్ తెచ్చుకుందాం. లెట్ దిస్ వీడియో బీ అబౌట్ దాట్. అండ్ నేను ఓలా బుక్ చేసిన, వీ హ్యావ్ హిమాలయన్ యాక్టివా, 2 యాక్టివాలోనే ఒక ట్రయాంప్ ఉంది. ఏది తీసుకెళ్ళట్లేదు, ఓలా తీసుకెళ్తున్నా, ఐ మీన్ ఓలా బుక్ చేసుకున్నా, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను రావాలి కదా తిరిగి. సో అదనమాట ఈరోజు అర్జెంటా, వెళ్దాము. దీపక్ కూడా కాల్ చేసిన, వచ్చేసాడు అని చెప్పిండు. దీపక్ అంటే మోటివ్ మోటార్స్ ది ఓనర్ బేసికల్లీ. సో యా, వెళ్దాము. వెళ్ళిన తర్వాత చూద్దాం కార్లు ఏమేమైంది అంతా అని చెప్పేసి. లెట్స్ గో. సో ఫైనల్లీ రీచ్ అయిపోయినాం మనం అయితే మోటివ్ మోటార్స్, కార్ కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ కార్ అయితే అక్కడ ఉంది, రెడీ అయి ఉంది. 14 mm డ్రాప్ అయింది, మీరు చూడొచ్చు టైర్స్ కూడా చిన్నగా అయిపోయినాయి. బట్ యా, దీపక్ మొత్తం అయిపోయినాయా? అయిపోయింది. ఓకే, డన్. ఓ పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఒక స్క్రూ పోయింది అనమాట. అది కాలేదా? లేదు కదా. అచ్చా, జస్ట్ అది. ఓకే ఓకే, మదన్ మాట తినిసాం అది మొత్తానికి. యాక్చువల్లీ నెంబర్ ప్లేట్స్ కూడా చేంజ్ చేయాలి, నేను తీసుకుందాం అనుకున్నా మర్చిపోయినా. అండ్ స్టీరింగ్ కూడా చేంజ్ చేయాలి. స్టీరింగ్ నేను ఆర్డర్ పెడతా. మోమోది ఏమైనా 4-spoke స్పోర్ట్స్ స్టీరింగ్ మీద ఒకటి నచ్చింది నాకు, కాకపోతే వాళ్ళు రిప్లై చేయట్లేదు, కొంచెం డిలే ఉంది వాళ్ళ సైడ్ నుంచి. సో ఒకవేళ వాళ్ళు రిప్లై ఇస్తే ఆర్డర్ పెట్టి అది కూడా చేంజ్ చేస్తా. సో ఇప్పుడైతే కార్ తీసుకెళ్ళిపోదాము. అండ్ బాడీ వర్క్ అయితే చేద్దాం మనం మెల్లగా, దానికి ఇంకా టైం ఉంది. బాడీ అయితే ఇప్పుడే కాదు, ఇట్ విల్ టేక్ టైం అట్లీస్ట్ ఇంకొక 2-3 months. సో యా, ఇప్పుడే మనకు పెద్ద పిడి పడ్డది కాబట్టి వెల్ సీ. మీరు అనుకోవచ్చు ఎంత పెట్టిన తర్వాత కూడా ఎందుకు ఏమీ డిఫరెన్స్ లేదని చెప్పి, ఎందుకంటే మనం బాడీ అసలు ఏం టచ్ చేయలేము అనమాట. జస్ట్ ఏంటంటే మెకానికల్గా చాలా సౌండ్ చేసినాం, దీన్ని 4 సస్పెన్షన్లు చేంజ్ చేసినాం, స్టీరింగ్ ర్యాక్ చేంజ్ చేసినాం, టైర్స్ చేంజ్ చేసినాము, అండ్ రబ్బర్స్ ఉంటాయి కదా లోపల అది చేంజ్ చేసినాము, ఇంజిన్ మౌంట్స్ కూడా చేంజ్ చేసినాం. సో చాలా చేంజ్ చేసినాం అనమాట. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా చేంజ్ చేసినాం, ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. సో పెద్దగా ఏం బయటకు కనిపించకపోయినా వీ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. బయటకు కనిపించాలంటే ఆబ్వియస్లీ మనము బాడీ వర్క్ మీద వర్క్ చేయాలి. బాడీ వర్క్ కూడా మెల్లగా చేద్దాము, అది కూడా ఉంది నా ప్లాన్లో. ఎవరైనా మేక్ ఇట్ ద బెస్ట్ లుకింగ్ హోండా సిటీ. అంటే ఆబ్వియస్లీ ఆర్యమన్ కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి అది కుదరదు, ఎందుకంటే ఈఎస్ పుట్టిన లైక్ 18-17 lakhs అనట్, అంతైతే నేను బెటను. బట్ యా, ఐల్ మేక్ ఇట్ లుక్, ఐల్ మేక్ ఇట్ గుడ్ లుకింగ్, చూద్దాం. నాకైతే పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఎగ్జాస్ట్ లాంటి అది అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ హ్యావ్ ద స్ట్రీట్ ట్రిపుల్. స్పోర్ట్స్ బైక్ ఉన్నాక నాకు అంత మ్యాండేటరీ ఏమి అనిపించలేదు అనమాట. సో యా, ఇప్పుడైతే వాష్ చేస్తున్నారు. వాష్ చేసిన తర్వాత మన కార్ ఇచ్చేస్తారు. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ గెటింగ్ ద కార్ ఫైనల్లీ. చెప్పు దీపక్,
స్క్రూస్ ఉన్నాయి కదా. ఓకే, ఇవి ఇంకా టైట్ చేస్తే ఇక్కడ ఒకసారి టచ్ చేయండి. ఓకే, బయట నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇట్లా చిన్న స్క్రూస్ ఉన్నాయి మీ దగ్గర? మరి చిన్న స్క్రూస్ ఏం లేవు, అవి ఆల్రెడీ టైట్ చేసి ఉన్నాయి కదా, మళ్ళీ వేరే దానికి హోల్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది. నేను అతక పెట్టేస్తాలే, జుగాడు చేసి హెడ్ లైట్ కూడా మనం మార్పిచ్చేసినాము. మొన్న వరకు ఇది పని చేయట్లేదు అనమాట, ఒకటే పని చేస్తుండే, సో అది కూడా మార్పిచ్చేసినాం. ఓ, వైపర్స్ కూడా పనిచేస్తున్నాయి, అంటే వైపర్స్ పనిచేస్తున్నాయి అండ్ వాటర్ పడకపోతున్నాయి, సో అది కూడా క్లియర్ చేసేసినారు. ఓవరాల్గా అయితే మెకానికల్లీ ఇట్ ఈస్ వెరీ సౌండ్, ఇట్ ఈస్ గుడ్ టు రన్ ఆన్ ద రోడ్స్. జస్ట్ ఏంటంటే పొల్యూషన్ అది చేపిస్తే సెట్ అయిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా బాడీ అయితే మీరు చెప్పినా కదా, అది లాస్ట్లోనే అవుతుంది. సో యా, సో టోటల్ మన బిల్ అయితే 38,780 కొట్టినాము, మనం ఆల్మోస్ట్ 10,000 అడ్వాన్స్ ఇచ్చేసినాం కాబట్టి పెండింగ్ వచ్చేసి 28,780. ఇవి వితౌట్ స్పేర్స్ అనమాట, అంటే ఓన్లీ లిక్విడ్స్ అవి ఇవి, అండ్ చాలా పని ఉండే కాబట్టి ఉంటాయండి. సో పేమెంట్ చేసేసి విల్ టేక్ ద కార్. సో కార్ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది, బిల్ వచ్చేసి 37,500 అనుకోండి ఇంకా, అండ్ దాని మీద టైర్స్ ఒక 13,500, ఇంకా స్పేర్ పార్ట్స్కి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 70-75-80,000 అయింది అనుకుంటాను, ఇంకేం లెక్కే లేదు. బట్ యా, ఒకసారి అయితే మనం వెళ్ళి పేమెంట్ కంప్లీట్ చేద్దాం, వీళ్ళ దగ్గర కార్డు లేదంట, సో బయటకు వెళ్ళి స్వైప్ చేయాలి. సో యా, మొత్తానికి అయితే కార్ ది సీన్ ఇది. సో విల్ గో పేమెంట్ చేసేసి కార్లు ఏమేమైనాయి ఏదైనా స్టోరీ అని చెప్పి మొత్తం చెప్తా. అండ్ కొన్ని స్పేర్ పార్ట్స్ మనకు వచ్చేవి ఉన్నాయి పాతవి, ఎందుకంటే ఇవి మళ్ళీ దొరకవు కదా, ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ మనం దాన్ని రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. సో వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి పేమెంట్ చేసేద్దాం. సో ఫైనల్లీ బిల్ పేమెంట్ కూడా అయిపోయింది, మనం అయితే విల్ గో హోమ్ నౌ. అండ్ ఏమేమి ఉన్నాయో నేను వెళ్తూ చెప్తాను మీ అందరికీ. కార్ అయితే ఇట్స్ వర్కింగ్ అమేజింగ్ నౌ. ఏసీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే ఏసీ లేకపోతే మనం కార్లో కూర్చోలేము కదా. ఏసీ అయితే టాప్ నాచ్ వస్తుంది, వన్లో పెట్టినా మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది నాకైతే. బట్ యా, నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ అండ్ వెళ్తుందా వెళ్ళదు. మనమైతే మళ్ళీ గరాజ్ లోపలికి వచ్చేసినాము, ఎందుకంటే దీనిది యాక్చువల్లీ ఫ్రంట్ బోనెట్ ఉంది కదా, బోనెట్లో కూడా మనం కొంచెం ర్యాట్ రిపెలెంట్ స్ప్రే కొడదాము, ఎందుకంటే మళ్ళీ ఎలుకలు వస్తాయి ఏమో అని నాకు భయంగా ఉంది. ఒకవేళ ఒక్క వైర్ కట్ చేసినా మళ్ళీ కార్ ఆన్ కాదనమాట, సో అవన్నీ ఎందుకని చెప్పేసి అది చేపించేస్తున్నా. యాక్చువల్లీ ఏసీ అయితే చాలా పర్ఫెక్ట్ అయింది నాకు, దట్ ఇస్ మై ఫేవరెట్ ఇన్ దిస్ కార్. సో ఎప్పుడైతే ర్యాట్ రిపెలెంట్ స్ప్రే కొడుతున్నామో 3M వస్తుంది అది. సో మీరు చూడొచ్చు కార్ ఆఫ్ చేయాలా. సో ఇదనమాట ర్యాట్ రిపెలెంట్ కోటింగ్ 3M, ఒక 3,500 rupees ఉంటుందేమో. ఎంత ఇది? 500 rupees అంట. సో ఒకవేళ ఏమైనా ఎలుక కొరికింది అనుకో, డెఫినెట్లీ 2-3,000 కన్నా ఎక్కువనే అవుతుంది. సో 500 పెట్టి తీసేసుకోండి, మీకు అంత లాస్ ఏమి ఉండదు దీంట్లో. దీని స్మెల్ అయితే ఘోరం ఉంటుందంట, తట్టుకోలేమంట మనం అయితే. అంటే బేసికలీ స్మెల్ వల్లనే ర్యాట్స్ కూడా రావన్నమాట. సో బేసికలీ ఎలా అంటే, మనం పెయింట్ కొట్టినప్పుడు స్మెల్ ఎలా వస్తుంది అలా వస్తుంది. పెయింట్ అంటే మన కార్ పెయింట్ కాదు, మన ఏరోసోల్ పెయింట్ ఉంటుంది కదా, అది కొట్టి స్మెల్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఒకసారి ఇంజన్ మీద కొట్టేసి ఏంటంటే ఆ ర్యాట్స్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి, ఒకవేళ వచ్చేవి ఏమైనా ఉన్నా కానీ రాకుండా ఉంటాయి. అండ్ లోపలైతే మనం ఏసీ డక్టింగ్ అంతా క్లోజ్ చేసేసినాము, రాకుండా ఫర్దర్ రాకుండా. సో అదనమాట, లోపడైతే ఇది మనం యూజ్ చేయలేము, ఎందుకంటే దీని స్మెల్ చాలా ఘోరంగా ఉంది, లోపలంతా మళ్ళీ కంటామినేట్ అయిపోతుంది ఆ స్మెల్తో, మనం కూర్చోలేము కార్లో. సో విల్ ప్రాబబ్లీ గెట్ అ పర్ఫ్యూమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో మొత్తానికి అయితే మన ప్రాజెక్ట్ SX8 రోడ్ మీకు ఎక్కింది, ఆల్మోస్ట్ 1-2 months, 1.5 months అవుతుంది. సో ఫైనలీ మన కార్ రెస్టోరేషన్ మెకానికల్గా అయితే అయిపోయింది, 1 month అయినట్టుంది, ఆల్మోస్ట్ 1 month 2 days అవుతున్నట్టుంది. నేను లాస్ట్ మంత్ 28th ఇచ్చిన, ఈరోజు డేట్ వచ్చేసి 30 or 31st అనుకుంటా. సో మొత్తానికి అయితే అది 75,000-76,000 వరకు అయింది. అది ఏమైంది అనేది నెక్స్ట్ వీడియో చేస్తా, లేకపోతే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఇప్పుడైతే మన బండి 1,13,000 kilometers జరిగింది. సో నెక్స్ట్ సర్వీస్ విల్ బి అట్ 1,20,000. హోప్ఫుల్లీ మధ్యలో మనము ఈ లోపు మనం బాడీ వర్క్ చేపిస్తే బెటర్ అని నా ఫీలింగ్. చూద్దాం, బాడీ వర్క్ అయితే ఈజీలీ 1-1.2 lakhs వరకు అయ్యేటట్టుంది, అంటే ఈ కార్ మీద అంత స్పెండ్ చేయడం వర్తెట్ కాదు. బట్ యా, చూద్దాం ఇంకా మనకి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వర్క్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, రష్ రిమూవల్ అది ఇది తీసుకుంటూ వస్తే ఈజీలీ 1 lakh దాటిపోతుంది. బేసిక్ నార్మల్గా బయట చేపిస్తే 45-35 కూడా అయిపోతుంది, క్రోమాక్స్ చేపిస్తే ఒక 40 వరకు అయిపోతుంది. బట్ యా, నెక్స్ట్ లెవెల్ రెస్టరేషన్ చేయాలంటే యూ నీడ్ టు
పుట్ సమ్ సీరియస్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ టు ఇట్. సో అదనమాట ఈరోజు ది వీడియోకి. హోప్ఫుల్లీ యూ ఆల్ లైక్ ద వీడియో. Several days later. So guys, welcome back. This is a completely different day and video చాలా రోజులు పోస్ట్ చేస్తాను, ఇప్పుడు ఎడిట్ చేసి ఈ రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో బండ్లో ఏమేమి చేసినా అని చెప్పేసి క్విక్ లిస్ట్ ఒక చూపిస్తాం మీ అందరికి. ఫ్రంట్ హెడ్ లైట్ చేంజ్ చేసినాము, తర్వాత టెయిల్ లైట్ అయితే ఏం చేయలేదు, అది రాసినా కానీ అది చేయలేదు అనమాట. దట్ ఇస్ అ లాంగ్ లిస్ట్, మీకు అనిపిస్తుందో లేదో, ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ లిస్ట్. సో మనం ఏమేమి చేసినామంటే, ముందు వైపర్ అది క్లీన్ చేపించినాం అనమాట. టైర్ స్పేర్ ట్రంక్లో ఉండే కదా, అది కూడా మొత్తం రస్ట్ అయిపోయింది అనమాట, అది కట్ చేయించి బయటికి తీపించినాము. తర్వాత వీల్ బేరింగ్స్ చేంజ్ చేసినాము, థ్రోటిల్ బాడీ క్లీనింగ్ చేసినాం, స్పార్క్ ప్లగ్స్ చేంజ్ చేసినాం, డోర్ అలైన్మెంట్స్ అండ్ డోర్ హ్యాండిల్స్ అవి ఇవి చెక్ చేయించినాం, విండోస్ అప్పుడప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది అది క్లియర్ చేయించినాము. దాని తర్వాత డిక్కీది కూడా లాక్ కాకపోతున్న సరికి అది కూడా అలైన్మెంట్ చేయించి దాన్ని కేబుల్ కూడా మార్పించినాం అనమాట. అండ్ టెన్షనర్ది సౌండ్ వస్తుంది, సో టెన్షనర్ బెల్ట్స్ అన్ని చేంజ్ చేసినాం మనము. అండ్ టైర్స్, 4 టైర్స్ చేంజ్ చేసినాము, జేకే టైర్ వేయించినాము. టైర్స్ నేను ఎందుకు వేయలేదు అంటే అలోయస్తో పాటు వేయిద్దాం అనుకున్నాను కదా, సో టైర్స్ యాక్చువల్లీ వేయనని చెప్పిన లాస్ట్ వీడియోలో. కాకపోతే ఏమైందంటే ఈసారి మనము టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కార్ అటు ఇటు ఊగిపోతుండే అనమాట, సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను టైర్స్ చేంజ్ చేసిన. అలోయస్ డెఫినెట్లీ నేను వేపిస్తాను, ప్రాబబ్లీ బై నవంబర్ నెక్స్ట్ మంత్ అలా మనం బాడీ వర్క్ చేపిద్దాము. సో అదైతే పెండింగ్ ఉంది, మొన్ననే వెళ్ళి మాట్లాడినా అది ఆ వీడియో కూడా వస్తుంది, సో వెయిట్ ఫర్ దాట్. దాని తర్వాత ఏసీ చేయించాం, దాట్ వాజ్ ద మెయిన్ థింగ్. ఏసీ ఏం చేయించినాం అంటే కంప్రెసర్ చేంజ్ చేసినాము, కంప్రెసర్ కాకుండా దాంట్లో కొంచెం ఫిల్టర్ ఉంటుందంట కండెన్సర్లో, అది చేంజ్ చేసినాము. కంప్లీట్ సర్వీస్ చేయించినాము, ఏసీ కాయిల్ది కంప్రెసర్ది అది ఇది, పైప్స్ ఒకటి చేంజ్ అయినాయి. అండ్ ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ చేంజ్ చేసినాం, ఆల్ ఫ్లూయిడ్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్, ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్, గేర్ ఆయిల్, ట్రాన్స్మిషన్ గేర్ ఆయిల్ అంటున్నా, ఇంజిన్ ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. బ్రేక్ ఆయిల్ కూడా చేంజ్ అయింది. అండ్ మన వాల్వ్ కవర్ ఉంటుంది ట్యాపెట్ గ్యాస్కెట్, అది కూడా చేంజ్ అయింది అనమాట. హ్యాండ్ బ్రేక్ అడ్జస్ట్మెంట్, బ్రేక్ ఫ్లూయిడ్ ఫ్లిష్ సిస్టమ్, ఫ్లష్ బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ ఇఫ్ నెసెసరీ, అది చేయలేదు ఎందుకంటే బాగానే ఉండే బ్రేక్ ప్యాడ్స్ కొత్తగా ఉండే. యాక్చువల్లీ ఈ కార్ ఒక 7 మంత్స్ ముందే సర్వీస్ అయింది, తర్వాత హార్డ్లీ ఒక 1000 కిలోమీటర్స్ అట్లా తిరిగింది అనమాట. సో ఫ్లూయిడ్స్లో ప్రాబ్లమ్ ఏం లేకుండా, ఈ కార్ స్టార్టింగ్ నుంచే ఫ్లూయిడ్స్ చాలా బాగా వాడినారు వాళ్ళు, సో టైం టు టైం దానికి సర్వీస్ ఉంటాయి కాబట్టి ఇంజిన్ వైజ్గా అయితే దానికి ఏం ప్రాబ్లం లేదు కార్కి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ కంప్లీట్ బాడీ అంతా డీజిల్ వాష్ చేయించినాం మనము. అండ్ టైమింగ్ బెల్ట్ కూడా చెక్ చేయించినాము, రీప్లేస్ చేయలేదు, అవసరం లేదన్నారు. స్టీరింగ్ ర్యాక్ మార్చినాము, స్టీరింగ్ ర్యాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది మనకి. సస్పెన్షన్ చేంజ్ చేసినాం 4, అండ్ డోర్ హ్యాండిల్స్ చేంజ్ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి, మనం మిస్ అయిపోయి ఉంటాము. ఒకసారి నాకు దీపక్ నుంచి లిస్ట్ రాగానే నెక్స్ట్ ఏదైనా వీడియోస్ దాంట్లో నేను యాడ్ చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం బ్యాక్ టు బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను. సో బైక్ వీడియోస్ కావాలా, కార్ వీడియోస్ కావాలా, డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ వానలు ఘోరంగా పడుతున్నాయి కదా, లిటరలీ ట్రయాంప్ అయితే అక్కడ పక్కకు పడేసి ఉంది, తీసి కూడా చాలా రోజులు అవుతుందా నేను. అండ్ ఇక్కడ ఒక హిమాలయన్ ఉంది, దీని ట్యూబ్లెస్ కన్వర్జన్ అవుతుంది, దీనిది కూడా ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్ అవుతుంది. సో కొన్ని బైక్స్ వేరే దగ్గర ఉన్నాయి, సో వీఆర్ బ్యాక్ టు బ్యాక్ డూయింగ్ ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్స్ అనమాట. ఐ డెఫినెట్లీ వాంట్ టు ఓపెన్ ద స్టోర్ వెరీ సూన్, ఐ విల్ డూ దాట్ వెరీ వెరీ సూన్. అండ్ ఇప్పటికైతే ఇదే అప్డేట్ అనమాట, నెక్స్ట్ ప్రాబబ్లీ పూజ చేయాలి కార్కి ఆ వీడియో వస్తుంది. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ do the hard work, especially when it won't feel like it. Bye boys and girls, see you around.